స్టేట్మెంట్ ఇస్తారు మళ్ళొక వైపు దళితుల మీద దాడులు అని చెప్పేసి మళ్ళొక వైపు ఉంటారు. ఎక్కడైనా దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పాపం ఉన్నారా? ఈ పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్న చూడి అడగాలనుకుంటున్నాను సార్, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు దళితుల పక్షాన ఉన్నాయా? దళిత చట్టాలు దళితుల పక్షాన ఉన్నాయా? ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల పక్షాన ఉన్నాయా? మీరు స్పష్టంగా తెలియజేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? మేము ఈ దేశంలో ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో అప్పటి వరకు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి. కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు కాలుస్తూ 13 మంది చనిపోతే కూడా అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా పెట్టాలన్నటువంటి సందర్భం ఈ దేశ పాలకులకు ఉన్నది. రేపు రేపు మనం కొట్లాడకపోతే మన మీద ఇంకా దాడులు జరుగుతాయి. మనం కనుక పోరాడకపోతే మనల్ని ఇంకా చంపేస్తారు. మళ్ళీ జాతర చేస్తే ఉన్న కారంచడు, చుండూరు, వెంపెంట, కైరాంజి, పాతపల్లి ఇట్లా మొత్తుకుంటా పోతే, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విషాదం ఉన్నది. నారాయణపేట జిల్లాలో కూడా ఉన్నది. పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాం, రాష్ట్రంలో చేసినాం, మీటింగులు పెట్టినాం, అయినా కూడా ఏ ఒక్క యంత్రాంగం మనకు సపోర్ట్గా లేదు, ఏ ఒక్క పాలకవర్గం మనకు సపోర్ట్గా లేదు. దయచేసి అది మనకు సపోర్ట్ కావాలన్నా లేకపోతే మన చట్టాలు మనకు కావాలన్నా ఒకే ఒక మార్గం ఉన్నది, అది పోరాటం ద్వారా మాత్రమే. అది పోరాటం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మనం అట్లా పోరాటం చేద్దాం. పోరాటం చేసి రాజు పైన ఎవరైతే దాడి చేసినో ఖచ్చితంగా అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలని చెప్పేసి, లేదంటే 307 ప్రకారం తనని చంపడానికి వచ్చింది కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం నేను అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఈ పోలీస్ యంత్రాంగం అరెస్ట్ కనుక చేయకపోతే దానికి బాధ్యులు ఈ పోలీస్ యంత్రాంగమే. ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం దానికి బాధ్యత వహిస్తారు. రేపు జరగబోయే కార్యక్రమాలు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఆ పోరాటంలో ప్రజాకళా మండలిగా పాట మాట ఆట రూపంలో బాధిత పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.